అది తెలంగాణ రాష్ట్రంలో చిట్ట చివరి కుగ్రామం ఆ ఊరిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావాలంటే ఒక్క ముఖ్యమంత్రి వల్లే సాధ్యమవుతుందని వారంతా భావించారు ఆలోచన వచ్చిందే తడువుగా ఆ గ్రామస్తులంతా ఒక్క తాటిపైకి వచ్చి నడుం బిగించారు తమ గ్రామం నుంచి నడుచుకుంటూ హైదరాబాద్లో ప్రగతి భవన్కి వెళ్ళి సీఎంను కలిసి తమ సమస్యలు మొరపెట్టుకోవాలని నిర్ణయించారు ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది ఏమిటి వారి సమస్యలు సీఎంని కలవాలని ఎందుకు అనుకుంటున్నారు సమస్యలు గ్రామ సభ్యులు గ్రామ సభ్యులు దాంతోపాటు సర్పంచులు అంతా కలిసి ప్రగతి భవన్ మెట్లెక్కితే కానీ మా గ్రామ సమస్యలు తేల తెల్లారో అని చెప్పేసి మాత్రానికి వారు ఒక కార్యాచరణ రూపొందించారు కార్యాచరణ రూపొందించుకోవడమే కాకుండా ఏకంగా అశురోపేట అడవులో నుంచి దాదాపు మూడు వందల అరవై కిలోమీటర్లు పాదయాత్ర చేసి సీఎం ముందు తన సమస్య చెప్పేందుకు మాత్రానికి సిద్ధమయ్యారు ఆ గ్రామం ఎక్కడ ఆ సమస్య ఏంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపేట నియోజకవర్గం అశ్వరాపేట మండలంలోని రామన్నగూడెం గ్రామ పంచాయతీ ప్రజలు సమస్యలతో జీవిస్తున్నారు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది పాలకులొచ్చినా తమ బ్రతుకు మెరుగుపడడం లేదని వారంతా వాపోతున్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చాక తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ ఎనిమిదేళ్లలో పాలకులు అధికారులు తమ గ్రామానికి వస్తున్నారు పోతున్నారు కానీ ఒక్క రామన్నగూడెం సమస్యలు కష్టాలు తీర్చలేకపోయారని వాపోతున్నారు తమ సమస్యలకు పరిష్కారం ఒక్క సీఎం కేసీఆర్ చేస్తారనే నమ్మకంతో ఆ గ్రామ సర్పంచ్ సారథ్యంలో రామన్నగూడెం నుంచి ప్రగతి భవన్ కు నడిచి వెళ్లి తమ సమస్యలను ముఖ్యమంత్రి ముందు ఏకరూ పెట్టేందుకు సిద్ధమయ్యారు అది కూడా టీఆర్ఎస్ జెండాలతో పాదయాత్ర చేయనున్నారు పట్టా పాస్బుక్లు రాలేదండి అయితే అవి ఎక్కిచ్చి పట్టా పాస్బుక్లు మాకు ఇవ్వాలని మేము ఇరవై ఏడో తారీఖు నుంచి పాదయాత్ర చేయాలని బయలుదేరుతున్నామండి సీఎంని కలిసి ఈ పాస్బుక్లు మాకు ఇప్పించాలని కోరుకుంటున్నాం రామన్నగూడెం గ్రామ పరిధిలో భూములకు తెలంగాణ డిజిటల్ పట్టాదారు పాసు పుస్తకాలు అటవీ శాఖ స్వాధీనం చేసుకున్న ఆదివాసుల భూములను తిరిగి అప్పగించడం గ్రామ పంచాయతీలు చేపట్టాల్సిన అభివృద్ధి పనులు ఇలా పలు సమస్యలు మౌలిక సదుపాయాల గురించి సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో గ్రామీణులు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు ఈ నెల ఇరవై ఏడున ఆంధ్ర తెలంగాణ సరిహద్దు గ్రామమైన రామన్నగూడెం నుంచి ప్రారంభమై హైదరాబాద్ లోని ప్రగతి భవన్ కు అంటే మూడు వందల అరవై కిలోమీటర్ల మేర పాదయాత్రగా వెళ్లేందుకు ఉపక్రమించారు సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నడిచి వారు ప్రకటించారు ఫలాలు ఎంతవరకు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై సర్వే నెంబర్లు ఎంతవరకు పట్టాలు ఇవ్వలేదు అలాగే మా కోడు భూముల సమస్యలు కూడా చాలా ఉన్నాయి ఇవ్వట్లేదు అలాగే మేము ఇరవై ఏడో తారీఖు నుండి పాదయాత్ర చేయబోతున్నాం అలాగే పదమూడు సంవత్సరాల నుండి కాలాలు పడ్డా ఇంతవరకు మాకు డబ్బులు ఇవ్వలేదు అలాగే మాకు నష్టపరిహారం సంవత్సరానికి కవులు ఎంత ఎంతవరకు కట్టివ్వలేదు అలాగే సంవత్సరానికి నలభై వేలు చొప్పున ఇవ్వాలి అలాగే ఇన్ని సంవత్సరాలు ఉంచారు కాబట్టి మరి వెళ్తే మొన్న ఇస్తానని ఇవ్వలేదు మరి మరి అవి కూడా మాకు ఇవ్వాలి అవి మరి ఇన్ని సంవత్సరాలు అయింది కాబట్టి దానికి తగ్గ పరిహారం సంవత్సరానికి ఎంత కట్టి మరి ఎకరానికి పదహారు లక్షలు చొప్పున సీఎం కేసీఆర్ ను కలిసేందుకు ప్రగతి భవన్ పాదయాత్రను తలపెట్టిన వారిలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన రామన్నగూడెం సర్పంచ్ మడకం స్వరూప భర్త మడకం నాగేశ్వరరావు ముఖ్య భూమిక వహిస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ జెండాలతో పాదయాత్ర చేపట్టనున్నట్లుగా ఆయన తెలిపారు ఎందుకంటే తామంతా కేసీఆర్ అభిమానులమని ఆ పార్టీ జెండాలతోనే సీఎం కలవాలనుకుంటున్నామని మడకం నాగేశ్వరరావు తెలిపారు రామన్నగూడెం గ్రామ పంచాయతీలో ముఖ్యమైన సమస్యలు అనేక ఉన్నాయి కానీ ఇప్పటి వరకు అధికారులు స్పందించలేదు కాబట్టి మేము రావణగూడెం గ్రామ పంచాయతీ రావణగూడెం నుండి ప్రగతి భావ ముఖ్యమంత్రి గారి కార్యాలయం వరకు పాదయాత్ర చేయాలనేసి నిర్ణయించుకున్న ఈ పాదయాత్ర వచ్చేసి ఇరవై ఏడు సోమవారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు ఒక ఎనభై మందితో ప్రారంభించి ముఖ్యమంత్రి కార్యాలయం వరకు పాదయాత్ర కొనసాగుతుంది ఈ పాదయాత్ర అలాగే మా డిమాండ్స్ ప్రధానమైన డిమాండ్స్ మా పట్టాభూములైన ముప్పై ముప్పై ఆరు ముప్పై తొమ్మిది సర్వే నంబరులకు సంబంధించి అటవీ శాఖ వారు స్వాధీనం చేసుకున్న భూములను మాకు వెంటనే అప్పగించాలి అదే విధంగా మాకు కొంతమందికి పట్టాదారు పుస్తకాలు డిజిటల్ పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయలేదు వాళ్ళకి కూడా మంజూరు చేయాలి అలాగే వెంకమసిరు వరదకాలకు సంబంధించిన నష్టపరిహారమును ఎకరానికి వచ్చేసి ఎనిమిది లక్షలు మంజూరు చేయాలి అలాగే పదమూడు సంవత్సరాలు వాళ్ళు మాకు డబ్బులు మంజూరు చేయలేదు కాబట్టి పదమూడు సంవత్సరాలకి సంవత్సరానికి నలభై వేలు చొప్పున ఆరు లక్షలు మంజూరు చేసి వాళ్ళు మొత్తం పద్నాలుగు లక్షలు మంజూరు చేసి మాకు ఇచ్చేంత వరకు మా పాదయాత్ర కొనసాగుతూనే ఉంటుంది ఈ పాదయాత్రని ఎవరన్నా అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కేసీఆర్ సర్కార్ మాత్రానికి ప్రధానంగా తెలంగాణలో ఉన్న ప్రధాన సమస్య పోడు భూముల పట్టాల వచ్చే విషయంలో మాత్రానికి ఎనిమిదేళ్ళుగా తాత్సారం చేస్తున్నాడని చెప్పి గిరిజన ఏరియాలో గిరిజన ప్రాంతాల్లోని గిరిజన తెగలు ఆదివాసీలు మాత్రం కేసీఆర్ సర్కార్పై మండిపడుతున్నారు ఇరవై ఏడవ తేదీన రామన్నగూడెం గ్రామం నుంచి రెండు వందల అరవై కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్లో ఉన్న ప్రగతి భవన్కి వెళ్తేనే సీఎం కేసీఆర్ ముందు తమ సమస్యలు చెప్పుకుంటున్న సమస్యలు పరిష్కారం అవుతారని దేంతో మాత్రానికి ఇరవై ఏడో తేదీన వాళ్ళు సమ పాదయాత్ర గ్రామం నుంచి మొదలుపెట్టున్నారు మొత్తంగా చూసుకుంటే ఈ పాదయాత్రతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీల గిరిజనులు పోడు భూముల సమస్యలు తీవ్రంగా అవుతున్నాయి ఇప్పటికైనా కేసీఆర్ సర్కార్ స్పందించి పోడు భూముల పట్టాల సమస్యలకు పరిష్కారం చూపకపోతే మాత్రం రాష్ట్ర రానున్న రోజుల్లో మాత్రమే టీఆర్ఎస్ పార్టీకి చుక్కెదురే అని చెప్పేసి ఇక్కడ రాజకీయ విశ్లేషణలు కూడా చెప్తున్నారు ఇది భద్రాలు కొత్తగూడెం జిల్లాలో తాజా పరిస్థితి వీడియో రాష్ట్ర రజనీకాంత్ నిమిషం